20వ రోజు ప్రజాప్రస్థాన పాదయాత్ర మునుగోడు కాన్స్టిట్యుయెన్సీలో ముగించుకొని నకరేకల్ కాన్స్టిట్యుయెన్సీకి ఎంటర్ అయ్యాం. ఈరోజు బర్నింగ్ ఇష్యూ వరి. కుంభకర్ణుడు 6 నెలలు పడుకుంటాడంట, 6 నెలలు తింటాడంట. మన సీఎం సారు లేసొచ్చారు. నిన్నొక ప్రెస్ మీట్ అట, ఈరోజు మళ్ళీ ఒక ప్రెస్ మీట్ అట. బాగానే ఉంది సారు. 80,000 పుస్తకాలు చదివి పరేసిన మేధావి మిగతా పెద్ద మనుషులందరితో కలిసి కూర్చొని వరి కొనము అని ఒక డిక్లరేషన్ పాస్ చేశారు. అయ్యా సీఎం సారు, ఒకప్పుడు మీరన్న మాట కాదా, కేంద్రం పెత్తనం ఏమిటి, వరి నేనే కొంటాను అని మీరు అనలేదా? మరి మీరు అంతటి మొనగాళ్ళైతే మరి ఇప్పుడు వరి ఎందుకు కొనట్లేదు సార్? ఎందుకీ బ్లేమ్ గేమ్? మీ వల్ల కాదనా? మీ చేతగానితనాన్ని మీరు ఒప్పుకుంటున్నట్ట? కేంద్రం పెత్తనం ఏమిటి, ప్రతి గింజ ఆఖరి గింజ వరకు నేను కొంటాను అని మీరు అనలేదా? మరి మాట మీద నిలబడే స్వభావం మీకు లేదని మీరు ఒప్పుకుంటున్నారా? మీరన్న మాట కూడా మీరు నిలబెట్టుకోలేని పరిస్థితి ఈరోజు మీది. 3 ఏళ్ళు కర్రసాము నేర్చుకొని మూలనున్న ముసల్దాన్ని కొట్టాడట. అయ్యా కేసీఆర్ సారు, ఇన్ని లక్షల కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టింది టూరిజం కోసమా, లేక మీ ఫామ్ హౌస్కు నీళ్ళు ఇప్పించుకోవడం కోసమా, లేక వేల కోట్లు కమిషన్లు తినడం కోసమా? తీరా ఇన్ని ఖర్చు పెట్టి, ఇన్ని లక్షల కోట్లు అప్పు తెచ్చి, ఇన్ని ప్రాజెక్టులు చేసి, దేవుని దయ వల్ల వానలొచ్చి వరి పండిస్తే ఇప్పుడు మేము కొనుక్కోమంటారా? మీరు చెప్పిన మాట కాదా, కేంద్రం పెత్తనం ఏమిటి, ఆఖరి గింజ వరకు నేను కొంటాను అని మీరు చెప్పలేదా? ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.